కేవలం బిఆర్ అంబేద్కర్ జిల్లా నామకరణం కోసము ఒక పెద్ద యుద్ధమే జరిగింది. చరిత్రలోనే ఒక మినిస్టర్ ఇల్లు తగలబెట్టడము, ఫస్ట్ టైం ఇన్ కులం కులాలో ఒక మినిస్టర్ గారు అబ్బాయి నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. అసలు ఫస్ట్ మీకు ఒక పాయింట్ అడగాలి. మీకు ఇప్పటివరకు నేను మీ దాదాపు ఒక 40-30 ఇంటర్వ్యూలు చూసాను. మీకు అంతమాట ఎప్పుడు చూసినా ఈ రాయలసీమలు తెలంగాణలో దొరుకుతారా? మా కోస్తాంధ్రాలు దొరకరా. ఫస్ట్ దీనికి సమాధానం చెప్పి. కరెక్ట్, కులం కుల జస్టిఫై చేసినారు భయ్య. నీ పేరే అది కదా. ఎందుకు మీరు రావడం లేదంటే మీరు భయపడుతున్నారా భయ్య? ఎవరికి భయం ఉంటుంది? అసలు మా ఆంధ్రాలకు ఫస్ట్ పాయింట్ కూడా చెప్తా రాసుకో, మా కోస్తాంధ్రాలకు భయం అంటే ఏంటో తెలియదు. వాళ్ళ బ్లడ్లో లేదు. ఇది చెప్పింది దిమాగ్లో పెట్టేసుకో. ఒక ఆడియో లీక్ బయటికి రావడం మిమ్మల్ని ఓవర్ నైట్ స్టార్ చేసింది. స్టార్ అని ఎట్లాంటి వాదిన ఎమోషన్ రో ఇది. దయచేసి యూ డోంట్ కాల్ ఇట్ ఎస్ స్టార్. నేనేమన్నా సినిమా షూటింగ్ యాక్టింగ్ చేసినా నేను. కొన్ని ఇంపిటేషన్ పట్టుకొని ఆన్ రికార్డ్ లంజ కొడక నీ ఇంట్లో పెట్రోల్ పోసి అలా పెడతా అని భూత పురాణం. రెండు కాల్ తిట్టిన బరాబర్ తిట్టిన. నీ అమ్మని ముందు దాన్ని చంపాలి, తర్వాత ఆడొస్తాడు ఆని చంపాలి. మాట్లాడుతూ నీకు పట్టుబడితే నువ్వేం చేస్తావు? తిట్టడానికి కులం గోత్రం చూస్తావా? అది నా ఎమోషన్, నాకు నా తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ. నా తల్లిని చంపనీకి వచ్చినప్పుడు నేను ఆమె తిట్టడంలో తప్పేముందని నిన్ను అడుగుతున్నా చెప్పు. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు నవీన్ యాదవ్ అంటే చిన్న శ్రీశైలం అన్న పెద్ద కొడుకుకి కాల్ చేసారా లేదా? నవీన్ అన్న ఫోన్ చేసారా లేదా? మీకెట్లా తెలుసు? మీరు ఆ మూమెంట్లో మీరు ఆ సిచ్యువేషన్ లేరు కాబట్టి నవీన్ అన్నకు ఫోన్ చేసి ఒక 400-500 మంది పబ్లిక్ని గ్యాదర్ చేసి, యూత్ని గ్యాదర్ చేసి ఈ నుంచి ఆ అమలాపురంలోకి పంపాలనే ఆలోచనలో మీ ఐడియా ఉంది? మేము ఇక్కడి నుంచి మనుషుల్ని అక్కడ తీసుకెళ్ళి మాకేం చేయాల్సిన పని మాకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు కొంత ఫ్రీ హ్యాండ్ ఇస్తే అక్కడ దాని కథే వేరు. మంచి రౌడీ షీటర్స్ తోటి మంచి కృష్ణారెడ్డికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. రౌడీ షీటర్స్ అంటే? ఈ రౌడ్ షీటర్ అంటే మీకు టాప్ మోస్ట్ రౌడ్ షీటర్ అయిన తోటి మీకు మంచి రిలేషన్షిప్ ఉంది. నేనేం దొంగను కాదు, బరాబర్ చెప్తా, స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తా. నా వ్యక్తి గురించి రౌడీ షీటరు అని నా దగ్గర మాట్లాడారు. సో మీకు ఏం అవగాహన ఉందని చెప్పేసి అమలాపూర్ కాన్ఫరెన్స్లో కానీ ప్రజల మధ్యలో తిరగడం అనేది ఏంటి, ఏ విధంగా చూసుకోవచ్చు? ఇప్పుడు ఈ అవగాహన గురించి నువ్వు నన్ను అడిగే కంటే కూడా నువ్వు మా ఊరు వెళ్ళి నా కృష్ణారెడ్డి అన్నవాడికి ఏం అవగాహన ఉంది అని నువ్వు అక్కడ ఎంక్వైరీ చేసి, రెండు కెమెరా ఉంటాయి కదా, నీకు బస్ టికెట్లు అప్ అండ్ డౌన్ పెడతా. సరే, మీకు జగన్మోహన్ రెడ్డి గారు టైగరు కింగు ఏదో అంటారు, కింగ్ అప్పటి జగన్మోహన్ రెడ్డి గురించి బాగా పొగుడుతున్న భయ్య, ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా ఏంది? మా దేవుడు, బరాబర్ మా దేవుడు అయినా. కన్ఫర్మ్ టికెట్ అన్న మీకు నెక్స్ట్? ఇది నువ్వు పొగడతలా నువ్వు ఎట్లా అనుకుంటున్నావు రోహిత్, నాకు అర్థం కాదు. పదవుల కోసం మేము ఏ రోజు సోర్కి మేము పని చేయం, ఆ అవసరం మాకు లేదు. మరి పృథ్వీని ఎందుకు బయటకు పంపించడం జరిగింది? ఇక బుద్ధి లేని వాళ్ళ మాటలు నా దగ్గర ఎందుకు మాట్లాడతావు రోహిత్, నువ్వు నాకు అర్థం కాదు. సో కృష్ణారెడ్డి ఎక్కడ చూపించుకోడు? నేను రైట్ హ్యాండ్తో హెల్ప్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ కూడా తెలియకూడదు అనుకుంటా. సాయం చేసిన వాళ్ళ మనసులు ఉంటే చాలు కదా. బేసిక్లీ అన్న ఎమ్మెల్యేల కొడుకులతోటి మినిస్టర్ కొడుకుతో మంచి రిలేషన్షిప్స్ ఉంటాయి. సో మీరు ఏ ఎక్కువ ఏ మినిస్టర్ కొడుకులతో బాధ తిరుగుతారా? సి రోహిత్, ఐఎమ్ నాట్ ఎ కిడ్. నాకు మా అమ్మ అంటే పిచ్చి, వీడికి వీడి అమ్మ అంటే పిచ్చి, అందరు అమ్మని అంటే పిచ్చి. మీ మమ్మీ మీద ఇంకొక పర్సెంట్ అందరికన్నా ఎక్కువ పిచ్చి అంటారా మీకు? మా మదర్ లేకపోతే ఈరోజు సీరో, మా ఫాదర్ కానీ మేము కానీ ఈరోజు మేము ఇట్లా లేము. కేవలం మీ మమ్మీ చెప్పిందని చెప్పేసి ఒక పువర్ ఫ్యామిలీకి సంబంధించిన ఒక అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇది ఒక్కటి నేను ఫుల్ఫిల్ చేస్తే లైఫ్ లాంగ్ మా అమ్మ మనసులో ఉండిపోతాను అని మా అమ్మ చెప్పింది పెళ్లి చేసుకున్నాను. ఫైనల్ మీ అందరికి ఒకటే చెప్తాను, కృష్ణారెడ్డి ఈజ్ నాట్ ఏ మినిస్టర్ సన్, నాట్ ఎన్ ఎమ్మెల్యే సన్. కృష్ణారెడ్డి కరుడు కట్టిన వైసీపీ కార్యకర్త, ఓన్లీ వైసీపీ కార్యకర్త.